Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. దైవజనమా క్రీస్తుని సంగమా యేసుని అపారమైన ప్రేమను ఆయన కృపను ఆయన గొప్ప పరలోక రహస్యాన్ని తెలుసుకున్న విశ్వాసులారా యేసుని నామములో శుభాభివందనాలు. దేవాది దేవుడు మనల్ని బహు గొప్పగా శుక్రవారం నుంచి నడిపిస్తున్నాడు. 10 ఆజ్ఞలు ఏ పాప నిమిత్తము ఆయన 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు అని తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు చివరి దినము కావున అందరూ కూడా ఈరోజు కూడా ప్రభుని వాక్కును స్వీకరిస్తూ ఆదరిస్తూ ప్రభు వాక్కును అభిమానిస్తూ పాపానికి దూరముగా ప్రభుని ప్రేమకు దగ్గరగా ఆయన కృప ఆయన మహిమలో సదా సర్వదా జీవింతురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ప్రార్థన చేసుకుని వాక్కులోకి వెళ్దాం. సర్వశక్తి గలపితైన సర్వేశ్వర కృపకు ఊటైన దేవ నా ఆత్మీయ తండ్రి నా ఆలోచన కర్త నా ఆది సంపూర్ణుడా నా ఆది నీవేనా అంతము నీవేనా జీవము నీవేనా మరణము నీవేనా మహోన్నతుడు నీవే తండ్రి. కృపకు ఊటైన దేవ ఇది తండ్రి మేము చేసిన ప్రతి పాపమును కానీ ప్రభువా మా పాపాన్ని క్షమించండి క్షమించండి క్షమించండి. ఆత్మలికంగా చేసే పాపాలు శారీరకంగా చేసే పాపాలు పాపం అంటే తెలుసు కూడా మళ్ళీ పాపం చేయను అయ్యా ప్రతి పాపమును నీ పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించి నీ పవిత్ర ఆత్మచే నీ పవిత్ర వాక్కుచే నీ కృప నీ కరుణ నీ మహిమలు మమ్మల్ని నడుపుము దేవా. అయ్యా ప్రతిరోజు మీ యొక్క వాక్కులో జీవించిన మేము నీ రహస్యాలు నేర్చుకుంటున్నాము నాయన తండ్రి. నిన్న లేని ప్రేమ ఆయన లేని కృపలో మీ వాక్కు వచనం ప్రకారం మమ్మల్ని నడిపించమని మా నాదుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపమండుగాక మీ రాజ్యముచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మాదర అప్పబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పలను మీరు మన్నించండి. శోధనీయం ప్రవేశింపక కీడి రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిన్నటి వరకు మనము 7 నిబంధనలు మనం చెప్పుకున్నాం. ఈరోజు 8, 9, 10 ఆజ్ఞల గురించి మనం మాట్లాడబోతున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనము. పొరుగువానికి వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యములు చెప్పరాదు. పొరుగువారికి అబద్ధపు సాక్ష్యం, పొరుగువారి తరఫున మీరు అబద్ధపు సాక్ష్యము చెప్పరాదు. మరి దేవాది దేవుడు ఈ నిబంధన అనగా ఈ ఆజ్ఞను ఎందుకు రాశాడు? ఎవరు పొరుగువారి తరఫున వెళ్ళి తప్పుడు సాక్ష్యం ఇచ్చాడు? మరి మీరు బాగా చూసినట్టే శుక్రవారం నుంచి మనం చూస్తున్నాం, దేవాది దేవుడు తన దైవ కుటుంబం, తన ఎన్నుకోబడ్డ కుటుంబంలో జరుగుతున్న విపత్తులను చూసి, పాపాలను చూసి, ఆ పాపాలు మళ్ళీ తిరిగి చేయకూడదని ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అబ్రహాము నుంచి తీసుకొని, ఆదాము నుండి తీసుకొని, అబ్రహాము నోవా అబ్రహాం వరకు, అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి ఏసవ్, యాకోబు, యాకోబు, యాకోబు 12 మంది కుమారులే సంతతి అయి ఇజ్రాయేల్ ప్రజలుగా నిలబడ్డారు. అది కాండ 30 అధ్యాయంలో చూసిన, 32వ అధ్యాయంలో మనం చూసిన యాకోబు పేరును దేవుడు ఇజ్రాయేలు అని మారుస్తున్నాడు. చదవమా ఆది కాండము 30వ అధ్యాయము. ఇదా 32వ అధ్యాయంలో కూడా చూసిన దేవుడు చాలా స్పష్టంగా పలుకుతున్నాడు. 32వ అధ్యాయము 29వ వచనము చదువు. 28వ వచనం కూడా చదవచ్చు. ఆది కాండము 32వ అధ్యాయము 28వ వచనం కూడా చదువు. ఆ మనుషుడు ఇక ముందు నీకు యాకోబు అన్న పేరు కాక ఇజ్రాయేల్ అన్న పేరు మారు ఉండును. నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి, కావున
నీకు ఆ పేరు కలుగును అని చెప్పాను. యాకోబు దయచేసి నీ పేరు చెప్పుమని అడిగాను. దానికి ఆ మనుషుడు నా పేరు అడగనేలా అని అక్కడనే యాకోబును దీవించాను. ఆమేన్. ఇప్పుడు చాలా మందికి ఇజ్రాయెల్ అంటే ఎవరు తెలియదు. ఇజ్రాయెల్ 12 కోతలు, ఇజ్రాయెల్ జనం అంటే ఎవరు తెలియదు. సో ముందు అది విషయం చెప్పిన తర్వాత మనం ఆజ్ఞలోకి వెళ్తాము. ఇజ్రాయెల్ అంటే యాకోబు. ఆదికాండం 28 అధ్యాయంలో దేవాది దేవుడు యాకోబుని దర్శించి, యాకోబ్ నువ్వు వెళ్తున్న స్థలంలో నేను ఎల్లప్పుడు నేను దీవిస్తూ ఉంటాను, నేను తలపెట్టిన కార్యము నీలో నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు యాకోబుకి ప్రమాణం చేస్తాడు. ఆదికాండం 28:15. దాని తర్వాత యాకోబు అలాగే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడిచిన తర్వాత, యాకోబుని బహుగొప్పగా దేవుడు దీవించిన తర్వాత, అటు లేహాను అటు రహేలుతో వివాహం ఆడిన తర్వాత, యాకోబు ఇనలేని సంపాదన సంపాదించుకొని తిరిగి వస్తున్నప్పుడు పరలోకం నుండి దైవ బిడ్డ వచ్చి యాకోబుతో గొడవపడి యాకోబుతో తగులాటకు దిగి అతను పరీక్షించి అతను దైవ బిడ్డను లోకాన్ని కూడా జయించాలని చెప్పి యాకోబుని ఇజ్రాయెల్ అనే పేరుతో మారుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబును ఇజ్రాయెల్ అనే పేరుతో మార్చి యాకోబుకు నూతన పేరు ఇచ్చారు. ఇప్పటి నుంచి నువ్వు యాకోబు అని కాదు ఇజ్రాయెల్గా పిలువబడతావు. దైవ జనమా, ఈ యాకోబు పేరే ఇజ్రాయెల్. నజరేయ యేసు నామంలో ఎటువంటి డిస్టర్బెన్స్ అయినా సరే ఇప్పుడే ఈ నిమిషమే ఆగిపోను గాక. దైవ కార్యం జరిగే వరకు ఏ డిస్టర్బెన్స్ కూడా మొదలు కాకుండా దేవదూతలు ఇప్పుడుది ఇప్పుడే వాడిని బంధించును గాక. ఎటువంటి సాతాన శక్తి లేవకుండగా, ఎటువంటి మాంత్రిక తాంత్రిక శక్తులు, ఎటువంటి విగ్రహారాధనలు పైకి లేవకుండగా దేవదూతల ద్వారా వారు ఇప్పుడే ఈ నిమిషమే ఆగిపోను గాక. ఆమేన్, 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 ఆమేన్. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, దేవాది దేవుడు చాలా స్పష్టంగా యాకోబు పేరును ఇజ్రాయెల్గా మార్చేశాడు. ఇజ్రాయెల్ అంటే ఎవరో కాదు, ఈ యాకోబుకు పుట్టిన 12 కుమారులు, ఆ 12 కుమారులకు పుట్టిన సంతానము వంశధారకులయ్యే ఈ యావత్ యాకోబు సంతానాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు అని పిలుచుకున్నాడు. 600,000 యాకోబు సంతతి, అనగా యాకోబు అనబడు ఇజ్రాయెల్ సంతతి ఐగుప్తులో మగ్గుతూ ఉంటే ఆ ఐగుప్తు నుండి విడిపించి తీసుకొచ్చి వాళ్ళకి 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తున్నాడు. యాకోబు ఎన్ని తప్పులు చేశాడో, యాకోబు 12 పిల్లలు ఎన్ని తప్పులు చేశారో, ఆ తప్పులు ఆ పాపాలను మళ్ళీ కొనసాగించకూడదు కాబట్టి ఆ ఇజ్రాయెల్ జనానికి యాకోబు పేరు ఇజ్రాయెల్గా మార్చాడు కాబట్టి ఆ ఇజ్రాయెల్ జనానికి 10 ఇచ్చి వాళ్ళని నడిపించబోతున్నాడు. ఆ 10 మనం పాటిస్తున్నాం. మనం యాకోబు సంతతి వారం, ఇజ్రాయెల్ జనం వారం, క్రీస్తుని పునరుత్నానం తర్వాత మనం యాకోబు ఇజ్రాయెల్ని మనము క్రీస్తుని బిడ్డగా క్రైస్తవులుగా మారి ఉన్నా. క్రీస్తులార్డ్, క్రీస్తులార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులార్డ్, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం. యాకోబు పేరును దేవుడు ఇజ్రాయెల్గా మార్చేశాడు. ఆ యావత్ ఇజ్రాయెల్ సంతానమే ఈరోజు ఎప్పటి వరకు మనలో ఉన్నారు. ఇజ్రాయెల్లే క్రీస్తుని పునరుత్నం తర్వాత క్రీస్తువులుగా, క్రైస్తవులుగా, కథోలికులుగా ఈరోజు మనం ఉన్నాం. యాకోబు ఆదాము, ఆదాము నుండి యాకోబు వారి సంతతే మనమందరం కూడా. ఈ 10 మనం ఖచ్చితంగా పాటించాలి. మనలోని పాప కూపాలను కూల్చడానికి, మనం పాపములో పడిపోవడానికి మనకు ఆనకట్టగా అడ్డుగా ఉంటుంది ఈ 10. పాప గుతులో పడిపోక మునుపు ప్రభు మనల్ని ఈ 10 చదువుంటున్నాడు. అందుకే మనం చూస్తున్నాం 8 నిర్గమకాండ 16:16. మరొక్కసారి చదువమ్మా.
పొరుగువానికి వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యము చెప్పరాదు. పొరుగువారికి అబద్ధపు సాక్ష్యము, పొరుగువారికి వ్యతిరేకముగా అబద్ధపు సాక్ష్యము చెప్పరాదు. ఒక తప్పును చూసావా, చూసింది చూసినట్టుగానే చెప్పు. లంచం తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడడానికి వీలు లేదంటున్నాడు. మరి ఎవరు ఈ తప్పుడు సాక్ష్యం చెప్పారని దేవుడు ఈ ఆజ్ఞను రాయించాడు? ఎవరు చేశారు, ఎవరు పలిగారు తప్పుడు సాక్ష్యం? ఈరోజు మనం చూస్తాం ఆది కాండము 37:26-35 చదువుదాం. ఆది కాండము జెనెసిస్ చాప్టర్ 37:26-35. ఆదికాండము 37:26. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు ఏమి లాభము కలుగును? రెండు, అతనిని ఇషామేలకు అమ్మివేదుము, మనము అతనికి హాని చెయ్యరాదు. అతడు మన రక్త మాంసములు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పాను. దానికి వారు అంగీకరించిరి. ఇంతలో మిదానీయులు వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణ్యములకు ఇషామేయులకు అమ్మిరి. ఇషామేయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. పిమ్మట రూబేను గోతి దగ్గరకు వెళ్ళుచుండగా దానిలో యోసేపు కనపడకలేకపోయెను. అతడు తన వస్త్రములను చించుకొనుచు సోదరుల దగ్గరికి వెళ్ళి, అయ్యో, చిన్నవాడు గోతిలో లేడు, ఇక నేనేమి చేయదును, ఎక్కడికి వెళ్ళదును అని విలపించాను. యోసేపు సోదరులతని పొడవటి చేతుల నిలువుటంగిని తీసుకొనిరి. ఒక మేకపిల్లను చంపి దాని నెత్తిటిలో నిలువుటంగిని ముంచిరి. దానిని తండ్రి యొద్దకు తెచ్చి, ఇది మన కుటుంబం వారిది, నీ కడకు అంగియే కాదు, గుర్తింపగలవా అని అడిగిరి. యాకోబు దానిని గుర్తుపట్టి, ఇది నా కుమారుని అంగియే, ఏ మాయదారి మృగమో యోసేపుని ముక్కలు ముక్కలుగా చేసి మింగివేసినదో అనెను. అంతటా అతడు తన వస్త్రమును చించుకొని నడుమునకు గోనపట్టు కట్టుకొనేను. ఆమేన్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. యాకోబుకి 12 మంది కుమారులు. అందులో రేచెల్కి చాలా అలస్యంగా, చాలా ప్రేమగా యాకోబు, రహేలు ప్రేమ గుర్తు యోసేపు. ఈ 11 మంది కాక ఈ 12వ వాడు యోసేపు. యాకోబుకు 12 మంది సంతానం. ఆ 12 మంది సంతానంలో రహేలుకు పుట్టిన ప్రేమగలవాడు ఈ యోసేపు. ఈ యోసేపు పెరిగి పెద్దవాడైనప్పుడు 12 సంవత్సరాలుగా ఉన్నప్పుడు, తనకు 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు యోసేపుని కలల రూపంలో దర్శించేవాడు. కలల వరం ఉండేది. ఎటువంటి కలనైనా సరే వివరించి చెప్పేంత బహు గొప్ప ఆశీర్వాదము యోసేపు దగ్గర ఉండింది. తను ఎన్నో ప్రేమగల కలలు చెప్పినప్పుడు వాళ్ళ అన్నతమ్ముళ్ళు, ఎందరికన్నా పెద్దవారు, చిన్నవారు యోసేపు కాబట్టి ఎందరికన్నా పెద్దవారు, రూబెన్ నుండి తీసుకొని మరి ఇసాకారు, దాను, అసేరు వరకు కూడా ఎవ్వరు కూడా యోసేపు కలల్ని నమ్మేవారు కాదు. వీడు చిన్నవాడు, వీడు కళ్ళు పడుతున్నాయంట, వీడి కళ్ళు మనల్ని నమ్మాలంట అని ఈ అన్నతమ్ముళ్ళు 11 మంది ఒక్కవైపు, యోసేపు ఒక్కవైపు, యాకోబు కూడా ఈ 12 మందిలో ఈ 11 మందిని ఒకవైపు చూసేవాడు, యోసేపుని కొంచెం ఎక్కువగా ప్రేమించి చూసేవాడు. ఇది నచ్చలేదు అన్నతమ్ములకి. సో ఈ 11 మంది ఒకరోజు మందను మేసుకొని అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఒకరోజు యాకోబు యోసేపుతో చెప్తాడు, వెళ్ళి చూడు ఒకసారి మన అన్నతమ్ముళ్ళు వెళ్ళారా లేదా, వీళ్ళు ఎంతవరకు వెళ్ళారా చూసి రాపో అంటే, యోసేపు కూడా ఈ 11 మంది అన్నతమ్ముళ్ళు వెతుక్కొని వాళ్ళతో పాటు గొర్రెలను కాయటకు కలుసుకుందామని యోసేపు కూడా వచ్చాడు. ఈ 11 మంది అన్నతమ్ముల్లో ప్రధానంగా రూబెను కొంచెం మంచివాడు. ఈ తతిమ వారందరూ కలిసి, ఈ యోసేపు మనకు చాలా ప్రమాదకరంగా మిగులుతున్నాడు, వీడినే నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించట్లేదు, వీడికి ఏమో వరాలున్నాయంట, రోజు వీడి కళలు పడుతున్నాయి, వీడి కళలు మనకు చెప్పి మనల్ని రోధిస్తున్నాడు, వీడు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈ యోసేపుని
చంపివేయడానికి ప్లాన్ చేస్తారు ఈ 12 మంది అన్న తమ్ముల్లో కొంచెంమంది. అంటే రూబెన్ ఏమంటాడు, రూబెన్ యూదా ఇద్దరు కొంచెం మంచివారే. ఈ రూబెన్ ఏమంటాడు, మన తమ్ముడిని మనం ఎందుకు చంపాలి, ఎంత అయినా వాడు మన తండ్రికి పుట్టినవాడు, మన రక్తంలో రక్తమైన వాడు, మన మాంసంలో మాంసమైన వాడు, మన సొంత రక్త సంబంధం ఎందుకు చంపడం, వీణ్ణి మనం ఒక బావిలో దింపేద్దాం, దింపేసి మనం వెళ్ళిపోదాం, వాడు తప్పించుకొని వచ్చినప్పుడు చూద్దాంలే, వాడిని చంపవద్దు అని రూబెన్ తలంచాడు. సరే అదేవిధంగా ఈ 11 మంది అన్నతమ్ములు ఏం చేశారు, యోసేపుని ఆ ఒక నీళ్ళు లేని బావిలో దింపేసేశారు, పడేశారు, పడేసి 11 మంది వెళ్ళిపోయారు. అంతలోపు ఈ బావిలో ఉన్న యోసేపు ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు అక్కడి నుంచి మిదానీయులు అనగా ఐగుప్తుకి కానాన్ నుంచి వలసగా బిజినెస్ చేసేవారు, ఈ స్వెటర్ చల్లడము, గొర్రె శరీరము గొర్రె శరీరాన్ని అమ్మడము, గొర్రెతో నమ్మడము, మేకతో నమ్మడము, ఇలా కార్యం బిజినెస్ చేసుకునేవారు. వెళ్తూ ఆ బావి దగ్గర యోసేపు ఏడవడం చూసి ఆ యోసేపు నుంచి ఆ బావి నుంచి తీసేసుకొని అతన్ని వాళ్ళ ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారు. ఈ రూబెన్ తమ్ముడిని దింపడం దింపేశాడు, కానీ ఎక్కడో వాడికి భయం బాధ, నూనో నా తమ్ముడు నేను కాపాడుకోవాలని మళ్ళీ బావి దగ్గరకు వచ్చి చూసేసరికి బావిలో యోసేపు లేడు, ఎందుకంటే మిద్దానికి తీసుకెళ్ళిపోయారు కదా, చావలేదు యోసేపు, తప్పించుకొని వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. కానీ రూబెన్ ఏమనుకున్నాడు, నా తమ్ముడిని ఏ జంతువు తినేసింది, ఎవరో చంపివేశారని బట్టలు చించుకొని జోరుగా ఏడు మొదలుపెట్టాడు. తమ్ముడిని కోల్పోయిన తండ్రికి ఏం జవాబు చెప్పాలి, యాకోబుకి ఏం జవాబు చెప్పాలి, యోసేపు ఎక్కడంటే ఏం చెప్పాలి, వాళ్ళ దగ్గర ఏ ఆలోచన లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే యోసేపును బావిలో దింపుతున్నప్పుడు యోసేపు ఒక అంగిని తీసేసుకొని యోసేపును బావిలో దింపేశారు. సో ఆ యోసేపు అంగిని తీసుకొని ఒక జంతువుని చంపి ఆ జంతువు రక్తం అంతా యోసేపు బట్టర్కి రుద్ది ఆ బట్టర్ని తీసుకెళ్ళి యాకోబుకి ఇచ్చారు. ఇచ్చి ఏమో మాకు తెలియదు, ఏ జంతువుని కొడుకును తినేసిందో మన తమ్ముడిని తినేసిందో మనకు తెలియదు, కానీ తన అంగి మాత్రం నాకు దొరికిందని తప్పుడు సాక్ష్యం అబద్ధపు మాటతో తండ్రిని మోసగిస్తున్నాడు. ఒకప్పుడు యాకోబు తన తండ్రిని మోసగించాడు, ఏసావు దేవుని దొంగలించాడు, తల్లి మాట విని రెబెకా మాట విని ఐజాక్ని మోసం చేశాడు యాకోబు. కానీ ఈరోజు అదే పాపము యాకోబు మీదకి వచ్చి యాకోబుని యాకోబు 12 మంది పిల్లలు యాకోబుని మోసగిస్తున్నారు, యోసేపుని చంపివేయకుండా తప్పుడు సాక్ష్యం ఇస్తున్నారు. నీ పాపం నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోదు, వెతికి 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 పాములా చుట్టి 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 నిన్నే వచ్చి కాటేస్తుంది, నీ పాపం నిన్నే వేధిస్తుంది, నీ పాపము నీకే సొంతం. దైవజనమా, క్రీస్తుని సంగమా, ఈ తప్పుడు సాక్ష్యాన్ని దేవుడు చూశాడు. అక్కడ యాకోబు ఐజాక్ చేసిన మోసము దేవుడు చూశాడు, ఇక్కడ యాకోబుని 11 మందిని, అక్కడ ఒకడే కుమారుడు ఒకడే తండ్రిని మోసగించాడు, కానీ ఇక్కడ ఒక్క తండ్రిని 11 మంది కొడుకును మోసగిస్తున్నారు. అందులో కొంచెం మంచి మనసు ఉన్నవాడు రూబేను యూదా. నీ కొడుకైన యోసేపును ఏ జంతువు తినేసిందని తన అంగికి రక్తాన్ని మాంసము ఏదో జంతువుని చంపి ఆ జంతువు రక్తాన్ని ఆ అంగికి అంటించి ఇదిగో నీ కొడుకు అంగి నీ కొడుకు చనిపోయాడని అబద్ధం సాక్ష్యం చెప్పారు. ఇది దేవుడు చూశాడు, ఇది దేవుడు చూశాడు, కనుకనే ఆ నిబంధన రాశాడు. నువ్వు ఎవరి తరఫున కూడా అబద్ధపు సాక్ష్యము ఇవ్వరాదు, ఎవరి మూలమున వెళ్ళి ఎవరి బిహాఫ్ ఆఫ్ ఎనీ వన్ యూ కెనాట్ గో అండ్ గివ్ ఫాల్స్ విట్నెస్ టు పీపుల్. తప్పుడు సాక్ష్యము అబద్ధము ఆడరాదు. ఇది 8వ ఆజ్ఞ. 19వ ఆజ్ఞకి వెళ్దాం. నిర్గమకాండము 9th కమాండ్మెంట్, నిర్గమకాండము 9వ అధ్యాయము. మీ పొరుగువారి ఇంటిని ఆశింపరాదు, మీ పొరుగువారి ఇంటిని నువ్వు ఆశింపరాదు. నీ పొరుగువారి ఇంట్లో ఉన్న ఏ వస్తువుని కూడా, వాళ్ళ భార్యను కానీ వాళ్ళ పిల్లల్ని కానీ నువ్వు ఆశింపరాదు. మరి ఎవరు ఆశించారు? దేవుడు ఎందుకు నీ పొరుగింటి వారి దగ్గర ఉన్న ఏ దాన్ని కూడా నువ్వు ఆశించొద్దని ఎందుకు అంటున్నాడు? పక్కింటి వారు ఉన్నారు, పక్కింట్లో మంచి ఫోన్ ఉంది, నీ దగ్గరకున్న ఇంకా మంచి ఫోన్ ఉంది, ఆ ఫోన్ నాకు కావాలని ఆశపడి
వాడిని మోసం చేస్తూ దొంగతనం చేస్తూ వాళ్ళ సొత్తు మీద నువ్వు ఆశపడరాదు. నీకన్నా పక్కింటి వాడు ఎదుగుతున్నాడు. బంగారం నీకన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది, వెండి ఎక్కువ ఉంది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కారు బంగ్లా ఉంది, వాళ్ళకు ఉంది నాకు లేదు, ఎలా అయినా వాళ్ళని నేను దక్కించుకుంటా, ఏ మాంత్రిక తంత్రిక శక్తులు చేసి వాళ్ళ ఆ ఎదుగుదల నేను ఆపుతాను, నాకన్నా వాడు ఎదగడానికి లేదు, నన్ను మించి వాడు పోకూడదు పైకి అనే కుళ్ళుబోతనము, కోపము, క్రోధము మన ఇరుగువారి పైన, మన ఇరుగువారి పొరుగువారి పైన ఉండకూడదు. ఇరుగువారిని పొరుగువారిని ప్రేమించమన్నాడు ప్రభు. ఇరుగువారు పొరుగువారి ఆస్తి మీద నువ్వు కన్ను వేయకూడదు. ఇరుగువారు పొరుగువారి భార్యను నువ్వు చర్చరాదు. వాళ్ళ పైన నువ్వు తప్పుడు చూపును చూడకూడదు అని దేవుడు అంటున్నాడు. మరి ఎవరు తప్పుడు చూపు చూశారని దేవుడు ఈ నిబంధన పెట్టాడు? ఎవరు చూశారు ఇరుగు పొరుగు వారి ఇంట్లో తప్పుడు చూపు? ఎవరిగా ఎవరిని చూశాడు దేవుడు తప్పుగా చూడడం? అందుకే దేవుడు ఎందుకు ఈ నిబంధన రాశాడు మనం తెలుసుకున్నాం. 9వ ఆజ్ఞ ఆదికాండము 39వ అధ్యాయము 16-20 వరకు చూస్తాం. జెనసిస్ చాప్టర్ 39:16-20. ఆమె యజమానుడు వచ్చే వరకు అతని పైవస్త్రమును తన దగ్గరనే ఉంచుకొని తన భర్తతో తన కథను ఎరుకపరిచి పెట్టాను. ఆమె చూచి తీరా, మీరు కొని తెచ్చిన నెత్తికెక్కించుకోయిన బానిస ఉన్నాడే ఆ హీబ్రుడు, నన్ను అల్లరి పాలు చేయుటకు ఇక్కడికి వచ్చేనా? నేను గొంతెత్తి బిగ్గరగా కేకలు పెట్టేసరికి వాడు తన పైవస్త్రం నా చేతిలో వదిలి పారిపోయాను అని అతనితో చెప్పాను. మీ సేవకుని వర్తమానం ఈ రీతిగా ఉన్నది అని భార్య యోసేపును ఉద్దేశించి వల్లించిన మాటలు యజమానునకు మండిపడేను. ఏ యువసోపునైతే బావిలో పడేశారో ఆ యువసోపును ఈ మిధానులు తీసుకెళ్ళి ఇసామవేళ్ళుకి అమ్మేశారు. ఆ ఇసామవేళ్ళు ఐగుప్తులో జీవించిన వారు. ఇప్పుడు ఇసామవేళ్ళు ఎవరంటే అబ్రహాము అగారుకు పుట్టిన మొదటి సంతానం. అబ్రహాంకి సారాకు పుట్టిన సంతానము అది వేరు. కానీ అబ్రహాము ఆల్రెడీ ఐగుప్తు పని ఆవిడైన అగారుతో సత్సంబంధాలు, శారీరక సంబంధాలు పెట్టి ఓ కొడుకును జన్మనిస్తాడు. అతని పేరు ఇషామావేలు. దేవుడికి ఆ బిడ్డంటే ఇష్టం లేదు. అలానే అగారుకి మోసం చేయకుండా దేవుడు అగారును ఇషామావేలుని ఐగుప్తు త్రోవలోకి పంపించేశాడు. అక్కడ వెళ్ళి ఈ అబ్రహాం సంతతే, అబ్రహాము మొదటి కొడుకుమారుడైన ఇసామవేలు ఎదిగి తనకంటూ ఒక జాతిని, ఒక పేరు ప్రతిష్టను సంపాదించుకొని తన వంశంలో వారిని ఇసామవేలు అని పిలుస్తారు. ఆ ఇసామవేలు దగ్గరికే ఈ యోసేపు చేరాడు. ఆ ఇసామవేలు ఈ యోసేపును తీసుకెళ్ళి ఐగుప్తులో ఉన్న ఐగుప్తు రాజైన ఫరోకి అసిస్టెంట్గా ఉంటున్న పెత్పేరు రాజుకి 20 నాణ్యాలకు అమ్మేస్తారు. ఇలా యోసేపు కానాను నుండి మిధానుల చేతికి, మిధాను నుంచి ఇసామవేళ్ళ చేతికి, ఇసామవేళ్ళ చేతి నుంచి ఐగుప్తు మహారాజు అయిన ఫరో రాజుని చేతి కింద పనిచేసే పొత్తిపేరు ఇంటికి చేరుతాడు. దేవుడు ఐగుప్తులో యోసేపును సెటిల్ చేశాడు. ఎప్పుడైతే పొత్తిపేరు యోసేపును అంగీకరించుకున్నాడో, పనివాడుగా తీసుకున్నాడో, ఆనాడి నుండి పొత్తిపేరు కుటుంబం ఎదుగుదలతో ఎదిగిపోయింది. అదే మనము ఆదికాండం 39వ అధ్యాయంలో చూసిన ఒక్కసారి 2వ వచనము చదవమ్మా, 1-2 చదువు. జెనసిస్ చాప్టర్ 39 ఆదికాండం 39వ అధ్యాయం 1-2 వచనం చదువు. ఇషామేలు యోసేపును ఐగుప్తు దేశమునకు తీసుకొని వెళ్ళిరి కదా, పొత్తిపేరు అను ఐగుప్తు దేశీయుడు ఇషామేల నుండి అతన్ని కొనేను. పొతిపారు ఫరో రాజు కడలున్న ఉద్యోగి, రాజు సంరక్షకులు, నాయకుడు, దేవుడు యోసేపునకు తోడుగా నుండేను, కావునని అతడు వర్ధిల్లేను. యోసేపు దేవునితోనే ఉన్నాడు. యాకోబు తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలో యాకోబు 12 మంది కుమారుల్లో యోసేపుని అత్యున్నతంగా దేవుడు దీవించాడు. యోసేపు ఐగుప్తులకు వచ్చి పొత్తిపేరు దగ్గర పనిచేస్తున్నప్పుడల్లా దేవుడు యోసేపుతో ఉన్నాడు కనుక
పొత్తి పేరు అలాగే ఎదుగుతూ పోతున్నాడు. ఐగుప్తులో కూడా దేవుని దీవెన, ఐగుప్తులో కూడా దేవుడు తన ఒక దైవజనుని ఏర్పాటు చేశాడు. యోసేపు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పొత్తిపేరు అలాగే అమాంతము ఆస్తి అంతస్తులతో ధనధాన్యాలతో ఎదడం మొదలుపెట్టాడు. అప్పటికి పొత్తిపేరు ఐగుప్తు రాజు చేతి కింద పనిచేసే ఒక ఉద్యోగి. కానీ ఆ ఇంట్లో కూడా దేవుడు, ఎక్కడ దైవజనుడు ఉంటాడు, ఏ కుటుంబంలో ఒక దైవబిడ్డ ఉంటాడో ఆ కుటుంబం అమాంతంగా దీవింపబడుతుంది. ఎనలేని అంతస్తుకు, ఎనలేని స్థాయికి దేవుడు తీసుకువెళ్తుంటాడు. దేవుని ఎనలేని దీవెనలు కృప ఆ కుటుంబంలో ఉంటాయి. అక్కడి నుంచి చదవమ్మా, మళ్ళీ 4వ వచనం చదువు, 5వ వచనం చదివినా బాగుంటుంది. కావున యోసేపు యజమానుని అనుగ్రహమునకు పాత్రుడై ఇష్ట సేవకుడు ఆయెను. పొతిపేరు యోసేపునకు ఇంటి పెత్తనమంతా ఇచ్చియే కాక తన సర్వస్వమును అతనికి అప్పగించేను. పొతిపేరు యోసేపును ఎంతగా నమ్మాడు అంటే, తన రాజ్యం, తన ప్యాలెస్, రాజ్యం అంటే తన ప్యాలెస్, తన ఛాంబర్, తన ఇంట్లో పనివారు అన్నిటినీ తీసుకెళ్ళి యోసేపు చేతికి ఇచ్చి, యోసేపు నేను ఐగుప్తు రాజు చేతి కింద పనిచేస్తున్నా, నేను చాలా బిజీ పర్సన్, యుద్ధాల్లో అక్కడిక్కడ నేను వెళ్తుంటాను, కాబట్టి నా ఇంటి బరు బాధ్యతలను, నా ఆస్తి, నా అంతస్తంతా నీ చేతికి పెడతా, నువ్వే ఇంటికి పెద్దవాడివి, ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్ద పని మనిషివి, నువ్వు నాకు సూపర్వైజర్, కాబట్టి నువ్వు ఈ కుటుంబం అంతా కాపాడుకో, నీకు కావాల్సిన కంప్లీట్ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అని ఐగుప్తుడు, ఆయన పొతిపేరు ఇజ్రాయిలు సంతతి, ఇజ్రాయిలు కడబట్టు కుమారుడైన యోసేపుని నమ్మాడు. యాకోబు కుమారుడు యోసేపు, ఆ యోసేపుని నమ్మాడు. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది, చూడండి ఏం జరిగిందో. ఆనాటి నుండి యోసేపును బట్టి దేవుడు ఆ ఇంటిని చల్లని చూపు, యోసేపును బట్టి దేవుడు ఆ పొతిపేరు కుటుంబాన్ని చాలా చల్లని చూపుతో చూశాడు. పొతిపారు ఇల్లు వాకిలి పొలము పంట సమస్తము దేవుని కృపకు పాత్రమాయెను. పొతిపేరు కుటుంబాన్ని, పొతిపేరుకున్న ఆస్తిని, అంతస్తుని, పొలాలను, పంటను అన్నిటినీ యోసేపు ద్వారా దీవిస్తున్నాడు దేవుడు. అతడు తిండి మాట తప్ప ఇంకేమీ పట్టించుకోలేడు వాడు కాదు. యోసేపు ఎంత కష్టపడ్డా ఉట్టి తిండిదే పట్టించుకున్నాడు. సంపాదన అడిగేవాడు కాదు, జీతం అడిగేవాడు కాదు, నాకు బట్టలు కావాలి, నాకు నగ కావాలని అడిగాడు. మంచి పనివాడిగా ఆ కుటుంబంలో ఉంటూ పొతిపేరు కుటుంబానికి న్యాయబద్ధమైన దీవెన గల బిడ్డగా నిలబడ్డాడు. ఎప్పుడు దీవెన ఉంటుందో అక్కడ సైతాన్ వచ్చేస్తాడు. ఇప్పుడు సైతాన్ వచ్చాడు చూడండి. సర్వస్వమును యోసేపునకు అప్పగించి చీకు చింత లేకుండా ఉండేవాడు. యోసేపు చక్కని రూపవంతుడు, అందగాడు, యజమాని భార్య అతని మీద కన్ను వేసింది. ఎప్పుడైతే యోసేపు అంతగా దీవింపబడుతున్నాడో సైతాన్ అక్కడ వచ్చేసేవాడు, వచ్చేసాడు అక్కడికి, వచ్చేవాడేది సైతాన్ వచ్చాడు అక్కడికి. యోసేపు చాలా అందంగా రింగు రింగు జుట్లతోటి పొడవాటి హైట్లో మంచి పర్సనాలిటీతో ఉండేవాడు, అందంగా కనిపించేవాడు, ప్లస్ దేని ఆశించే వ్యక్తి కాదు. ఇట్లాంటి సమయంలో పొత్తిపేరు భార్య యోసేపు మీద చెడు కన్ను వేసింది. ఎలా అయినా ఈ యోసేపుని నేను అనుభవించాలి, ఎలా అయినా ఈ యోసేపుతో నేను కూడాలి, యోసేపుని నన్ను నా వాడిగా చేసుకోవాలి, నా అందచందాలతో వీని మెప్పించి వీడి ద్వారా నేను సుఖాన్ని పొందుకున్నాను, శారీరక సుఖాన్ని పొందుకుంటానని యోసేపు మీద ఆయన చెడు చూపు వేసింది. ఐగుప్తులు, అన్యులు, దేవుని ద్వారా దీవింపబడని వారు, దేవుని వాక్కును ఎరగలేని వారు, దేవుని ద్వారా దీవింపలేని జాతి ఐగుప్తు జాతి అన్నాడు. ఆ ఐగుప్తులు కేవలం ఏమి తినేదమ్మా, ఏమి త్రాగేదామా, ఎప్పుడు పడుకుందామా, ఎప్పుడు శరీరంలో జీవిద్దామా అనే ఆలోచన కలిగిన వారు. కానీ యోసేపు అలా కాదు. నమ్మిన వారిని మోసం చేయకుండా, నమ్మిన వారందరినీ ప్రేమిస్తూ, వాళ్ళని ప్రభులో నడిపిస్తూ, ప్రభు ద్వారా దీవింపబడుతూ ఉన్న ఒక దైవ కుమారుడు యోసేపు. ఆ యోసేపు మీదనే ఈ పొత్తిపేరు భార్య చెడు కన్ను వేసింది. పొరుగువారి మీద చెడు చూపు చూడడం, కానానుకు పక్కనే ఐగుప్తు, రెండు దేశాలు, వీళ్ళు ఇబ్రుడు, యోసేపు ఇబ్రుడు, యాకోబు అబ్రాహం సంతతి కాబట్టి అబ్రాహం ఇబ్రుడు కాబట్టి యోసేపు కూడా ఇబ్రుడే. ఒక ఐగుప్తు రాడు, ఒక అన్యురాడు ఇబ్రుల పైన కన్ను వేసి శరణిక వాంచ చేయాలని ఆశపడుతుంది. మరి యోసేపు దీనికి లొంగ్యాడా లేదా ఇది చూస్తాం.
అతనితో శయింపరమ్మని కోరేను. కానీ యోసేపు అందరకు అంగీకరింపలేదు. అమ్మ, ఈ ఇంటిలో ఏమి జరుగుచున్నదో నాకు తప్ప యజమానునకు ఏమి పట్టదు. ఆయన తనకు ఉన్నదంతయు నాకు అప్పగించెను. ఈ ఇంటిలో నాకన్నా పైవాడు ఎవడును లేడు. నీవు ఆయనకు భార్యవు కావునని ఆయన నిన్నొక్కదాని తప్ప మరి మిగిలినదంతయు నాకు అప్పగించే. చూడండి, యోసేపు ఎంత గొప్పవాడు. దైవబిడ్డ అంటున్నాడు, అమ్మా నాకు ఇంట్లో అన్నిటిపై అధికారం ఉంది, నీ మీద తప్ప. ఎందుకంటే నా యజమాని పొత్తి పేరుకు నువ్వు భార్యవు. నేను నీ దగ్గర వచ్చి పాపము చెయ్యలేను. నేను నీ మీద చేయి వేయలేను. నిన్ను నేను సహించలేను. నేను ఇది కూడరాను. తప్పది. ఈ కుటుంబాన్ని నాకు ఎంత గొప్పగా నమ్మి ఇచ్చాడు నా పాలటన యజమానైన పొత్తి పేరు నా రాజు. నేను నా రాజు భార్య మీద ఎలా చేయవేయగలను? నేను వెయ్యలేను. 3 సార్లు ఆయమ అతని మీదికి అటాక్ చేస్తుంది. 3 సార్లు తనని అనుభవించాలని తన పిన రేప్ అటెంప్ట్ చేస్తుంది. ఇటువంటి దుపకారానికి నేను ఎలా ఎలా లొంగాలి? నువ్వు అడుగుతున్న కోరిక న్యాయమైన కోరిక కాదు. నేను రాలేను, నీతో నేను పడుకోలేను. నా తండ్రి నన్ను చూసుకుంటే నా పొత్తి పేరు నా రాజు. ఆయన పడకను నేను అవమానపరచలేను. ఆయన పడక నేను పంచుకోలేను. నా వల్ల కాదు. ఇది దైవద్రోహము కాదా? నేను నీకు ద్రోహము, నీ మీద చేయి వేస్తే నేను నీకు కాదు. నన్ను నమ్మిన నా దేవుడిని యెహోవాకి నేను ద్రోహం చేసినట్టు, నన్ను నమ్మిన ఈ భూలోకంలో నా ప్రతి పేరు రాజుకు నేను ద్రోహం చేసినట్టు, ఇది దైవ ద్రోహము. నేను ఆ కార్యానికి ఒడిగట్టలేను. నేను నీ దగ్గరికి రాలేదని పరిగెత్తుకుంటూ పారిపోయాడు. ఒకనాడు యోసేపు ఒంటరిగా ఉండము చూసి ఆ ప్రతి పేరు భార్య తన మీద చెడు చూపు వేసినప్పుడు, తనని పట్టుకొని బలవంతంగా అనుభవించాలని తను లాగినప్పుడు, యోసేపు తన అంగీని విడిచి కిటికీ నుంచి దుంకి పారిపోతాడు. ఆ వచనం చదువు, 14:15 ఆయన యజమానుడు వచ్చే వరకు అతని పై వస్త్రము తన దగ్గరనే ఉంచుకొని తన భర్తతో తన కథను ఏర్పరచు పెట్టాను. ఎప్పుడైతే తన కిటికీని దుంకి వెళ్ళిపోయాడో ఆ అంగి, యోసేపు అంగి తన దగ్గర ఉండిపోయింది. అదే సమయానికి పొత్తిపేరు వచ్చాడు. పొత్తిపేరు రాగానే పొత్తిపేరు భార్య ఎవరికైతే ఏ స్త్రీ అయితే యోసేపు చెడు కన్ను వేసిందో ఆయమ అరుచుకుంటూ ఏడ్చుకుంటూ పొత్తిపేరు దగ్గరికి వెళ్ళి, చూడండి చూడండి, నీవు నమ్మి తెచ్చిన ఈబ్రుడు పనివాడున్నాడే, నన్ను రేప్ చేయడానికి వచ్చాడు. ఇదో ఇదే సాక్ష్యము. తన అంగి నా చేతిలో ఉంది, చూడండి. నేను చూసి తను పారిపోయాడు. నువ్వు రాకపోయి ఉంటే నా శీలం పోయేది. నువ్వు రాకపోయి ఉంటే నన్ను రేప్ చేసేసేవాడు. మొర్ర పెట్టుకొని మళ్ళీ తప్పుడు సాక్ష్యము భర్తకిచ్చింది. అది విన్నాగానే పొత్తిపేరు రాజుకు చాలా కోపం వచ్చింది. తీసుకెళ్ళి యోసేపును సెరసాల్లో వేసేశాడు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, పక్క వారి చెడి చూపు. చూపు కేవలము 2 విధాలుగా ఉంటుంది, ఒక విధంగా కాదు. 1, పక్కవాడు ఎదుగుతుంటే మనము ఒరవజ్జాలము. 2, మన కళ్ళు అందచందాలపై ఎక్కువగా ఆకర్షత్వం అవుతుందన్నమాట. ఎవరైనా అందంగా ఉంటే ఆమెను ప్రేమించాలి, ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమెతో ఎఫర్ పెట్టుకోవాలి. చూపు శరీరానికి కంటి వెలుగైతే అదే కంటి కొన్నిసార్లు శాపము కూడా. శరీరాన్ని తప్పుద్రోవలో పడించి తప్పు చేయిస్తుంది. నీ కంటి మీద నీకు ఇది ఉండాలి, కంట్రోల్ ఉండాలి. అందుకని యోబు గ్రంథము 31:1-2 చూసిన ఒక్కసారి చదవమ్మా. యోబు గ్రంథము 31 చదువు. యోబు 31 ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. యోబు గ్రంథము 31:1 కానీ నాకంటే చిన్నవారే నన్ను ఇప్పుడు ఎగతాళి చేయుచున్నారు. యోబు గ్రంథము 31:1 నేను క్రమదృష్టితో ఏ యువతిని
వీక్షింపకూడదని నా నాయమునతో నేను నియమము చేసుకొంటిని. మా నాన్నతో నేను నిబంధన చేసుకుంటుని. యోబంటున్నాడు, ఇక మీదట నా కామము కళ్ళతో నేను ఏ స్త్రీని కూడా చూడనని నా తండ్రి అయిన యెహోవా పేరిట నేను నిబంధన చేసుకుంటున్నాను. నేను ఇక మీదట ఏ స్త్రీని కూడా నేను కామకండ్లతో చూడను. యోసేపు నిర్ణయించుకున్నాడు, నా మీద ఎంత కామముతో ఎవరు కళ్ళు వేసినా నేను మాత్రం నా ప్రభుకి ద్రోగము చేయలేను, దైవ ద్రోగానికి నేను ఉడిగట్టలేను, పారిపోతాను. ఇది చూసిన దేవుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలు కానానుకు వెళుతున్న సమయంలో, కానానుకు వెళ్ళిన తర్వాత ఏ ఇత్యుల అమ్మాయిని కానీ ఫిలిసుల అమ్మాయిని కానీ అమ్మాయిలు కానీ అన్యుల అమ్మాయిల వైపు చూసి వీళ్ళు ఆకర్షించకూడదు కాబట్టే దేవుడు ఈ నిబంధన పెట్టాడు. ఎరుగువారి పొరుగువారి భార్యలను చెడుగా చూడరాదు. ఇది 9వ యోసేపు దైవబిడ్డ కాబట్టి రక్షింపబడ్డాడు. 600,000లో ఎవరు దైవబిడ్డ ఎవరు సాతాను బిడ్డ అని తెలియడానికే దేవుడు నిర్గమ కాండము 20వ అధ్యాయం ప్రకారం సినాయి పర్వతం మీదకి వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ ఈ 9వ ఆజ్ఞను పాస్ చేశాడు. చెడు చూపుతో ఉండరాదు. నీ కళ్ళతో నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేసే ప్రభువా, నేను ఎవరిని కామ దృష్టితో చూడను. ఇది 9వ ఆజ్ఞ. ఇప్పుడు 10వ ఆజ్ఞ కింద లాస్ట్ అండ్ ఫైనల్ నిర్గమకాండము 20వ అధ్యాయము ఎక్సడస్ చాప్టర్ 20:17లోనే ఇంకో చదువు. పొరుగువారి భార్యను గాని, పొరుగువారి భార్యను గాని కండిషన్ చేయి. మీరు పొరుగువారి ఇంటిని ఆశింపరాదు. పొరుగువారి ఇంటిని మరియు వారి జంతువులను చదవమ్మా. పొరుగువాని భార్యని గాని, దాసుని గాని, దాసురాల్ని గాని, ఎద్దుని గాని, గాడిదని గాని, మరి అతనిది ఏదైనాను గాని ఆశింపరాదు. పొరుగువారి ఇంటిలో ఉన్న భార్యని కే కాదు, వాళ్ళ జంతువుల్ని కానీ వాళ్ళ పనివారిని కానీ ఎవరిని కూడా నువ్వు ఆశింపరాదు. పక్కవారి ఇంట్లో ఏదున్నా అది నాదే అని మూర్ఖత్వంగా నువ్వు అనుకోవద్దు. వారి ఇంట్లో వాళ్ళు జంతువులు పెంచుకున్నారు. అప్పట్లో జంతువులని దేవుడు ఎందుకు అని అంటే ఇప్పుడు కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ అయినా కాబట్టి బిజినెస్లు ఏమి లేవు. ఎవరి ఇంట్లో చూసినా ముందు ఒక 4 గొర్రెపిల్లలు, 4 ఆటలు, 4 గాడిదలు ఉండేవి. అవిటితోనే బిజినెస్ చేసేవారు అప్పట్లో. సో పక్క ఇంటి వాడి ఆస్తి మీద, వాళ్ళ భార్య మీద కానీ, వాళ్ళ పని వాళ్ళ మీద కానీ, వాళ్ళ జంతువుల మీద కానీ నీకు చెడు చూపు ఉండరాదు. అది నాది అని నువ్వు ఆశించకూడదు. నీ కంటిని నీ ఆధ్యంలో ఉంచుకో, నీ మనస్సును నీ ఆధ్యంలో ఉంచుకోవాలి. మరి ఎవరు ఇలాంటి పనులు చేశారని దేవుడు ఈ 10వ ఆజ్ఞను ఇచ్చాడు? ఎవరో చేసి ఉంటారు, చేస్తున్నారు కాబట్టి పరలోకం నుంచి చూసిన దేవుడు ఈ నిబంధనను రాశాడు, ఈ ఆజ్ఞను రాశాడు. చదవమ్మా ఆదికాండము 30వ అధ్యాయము 34 నుండి 36వ వచనం వరకు Genesis 30:34-36. అంతటా లాబాను ఒప్పుకొంటిని, నీ మాట చొప్పుననే కానీము అనేను. ఆనాడే లబాను తెల్లచెరలు మచ్చలు గల మేకపోతులను, తెల్ల పొడవు గల మచ్చలు గల ఆడమేకలను, నల్లగొర్ర పిల్లలను వేరు చేసి తన కుమారునకు అప్పగించెను. లబాను వానిని దూరంగా కొనిపోయి యాకోబు మందల నుండి 3 రోజులు ప్రయాణం పట్టే చోటు ఉంచాను. యాకోబు మాత్రం మిగిలిన లబాను మందలను మేపుచుండెను. యాకోబు రవిబాదము గురుజు చెట్టు పచ్చిపూలను తీసుకొని వచ్చి వానిలోని తెల్లచెరలు కనబడునట్టులా పైబారడము ఒలిచేను. ఎప్పుడైతే యాకోబు తన లబాను అయిన మేనమ్మ ఇంటికి వెళ్ళిపోతాడో అక్కడ తను లబానుకు సంబంధించిన గొర్రెపిల్లలను మేకపోతులను గాడిదలను మేపేవాడు, లబాను చెందిన పనిచేసేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత యాకోబు తన సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. రహేలుని వివాహం ఆడిన తర్వాత తన సంతానం కలుగుతున్న సమయంలో ఆమెను తీసుకొని వెళ్ళిపోవాలని తలంచుతాడు. ఆ మాట లబాన్తో చెప్తే లబాన్ అంటాడు, వెళ్దు లేని అర్జెంట్ ఏముంది, ఇప్పుడు ఇంకొన్ని సంవత్సరాలు దగ్గర పని చేసేసి అప్పటి వరకు
ఇంకొన్ని వస్తువులు నేను నీకు ఇస్తాను, ఇంకొన్ని ఒక జంతువు నీకు ఇస్తాను, గొర్రె పిల్లను మేకపోతును నీకు ఇస్తాను, తీసుకొని వెళ్ళు అన్నాడు. కానీ లబాను చెడు దృష్టి ఏంటంటే, యాకోబు పెంచుతున్న ఆ జంతువుల్లో మంచి జంతువులన్నీ లబాను తీసుకొని చెడు అన్నీ వాడికి ఇచ్చాడు, రోగం ఉన్నవన్నీ వాడికి ఇచ్చేసి వాడిని పంపించాలని విడి ఆశ, లబాన్ ఆశ. యాకోబు కష్టం మీద చెడు చూపు. యాకోబు లబందర పని చేసుకుంటూనే తనకంటూ తను కొన్ని యాటపోతులను కొన్ని గొర్రెలను సపరేట్ చేసుకున్నాను. నా కష్టఫలం ఇది, నువ్వు ఇచ్చిన దాంట్లో సంపాదించి నీకు కొన్ని ఇచ్చాను, నాకు కొన్ని పక్కన పెట్టాను. కానీ లబానికి అది ఇష్టం లేని కార్యం. సో లబాను యాకోబుతో గొడవకు దిగాడు. గొడవకు దిగినప్పుడు అక్కడ యాకోబు అన్నాడు, ఖచ్చితంగా ఒక పని చేద్దాం, మచ్చలు ఉన్నాయి, గొర్రెపిల్లు మేకపోతులు నీవి, నల్లగా ఉన్నవి బాగున్నవి అవి నా. సో అప్పుడప్పుడు యాకోబు ఏం చేశాడు, తనకు సంబంధించిన జంతువులన్నీ తీసుకెళ్ళి ఒక చిన్న చెట్టు కింద చెట్టు కొమ్మలు కొట్టుకొచ్చి కొన్ని కట్టెలు పాతి దాని చెట్టు కొమ్మలు కట్టి అతను తనకు తను ఒక సర్కిల్ అరౌండ్ చేసుకొని అందరూ తనకు సంబంధించిన జంతువులను వదిలేశాడు. కానీ లబాను పిల్లలు ఓర్వజాలక ఇందు నుంచి కొన్ని దొంగలించి అందులో కలిపి అందులో నుంచి కొన్ని దొంగలించి ఇందులో కలిపి వాళ్ళిద్దరి మధ్య తగు తీసుకొచ్చి పెట్టారు. ఇది దేవుడికి ఇష్టం లేని కార్యం. తన బిడ్డను లబాను మోసం చేసేది కాక లబాను పిల్లలు కూడా మోసం చేస్తున్నారు. కష్టమేమో యాకోబుది, సుఖమేమో లబానుది. పక్కవాడి ఆస్తి మీద, పక్కవాడి జంతువుల మీద చెడు చూపు. చెడు కాదు, మాది. మా దగ్గర వచ్చేటప్పుడు ఏమి లేదు, ఉట్టి కర్రను పట్టుకొచ్చాడు, వెళ్ళేటప్పుడు ఏమో అన్నీ తీసుకుపోతాడా, ఇది మా నాన్న ఆస్తి. మరి యాకోబు కష్టము, పక్కవాడి కష్టం పైన మనం బ్రతకడము కూడా దేవుడికి ఇష్టం లేని కార్యం. నీ కష్టానికి ఫలితంగా నువ్వు ఎదుగు. దేవుని ఎప్పుడు ఎదిగిస్తాడు అప్పుడే ఎదుగు. పక్కవాడి ఆస్తిని దొంగలించి ఎదగాలనుకోవడము ఎంతవరకు న్యాయము? ఇది దేవుడికి నచ్చని కార్యం. అందుకే 600,000 జనాభాలో ఈ ఒక్కరి జంతువుని ఒకరు తీసేసుకొని, ఒకరి భార్యను ఒకరు తీసేసుకొని, ఆది కాండం 6వ అధ్యాయంలో జరిగిన పాపమే మళ్ళీ జరుగుతుందేమో అని తలంచి దేవుడు ఇటువంటివి ఏవి జరగకూడదు కాబట్టి ఈ 10 ఆజ్ఞలను పరలోకంలో రాసి పరలోకం నుండి భూలోకం మీదకి వచ్చి సినాయి పర్వతం మీద నిలబడి 600,000 మందికి తను బోధిస్తున్నాడు. బోధించిన తర్వాత రాతి మీద రాసిచ్చాడు. డైరెక్ట్గా రాత్రి మీద రాసిచ్చి పో వీళ్ళ పనిచేయి పో అని చెప్పలేదు. సో దైవ సినిమా ఇది 10 ఆజ్ఞల వెనుక ఉన్న రహస్యము. దేవుడు 10 ఆజ్ఞలు ఎందుకు రాశాడంటే, ఆది కాండములో 6 గురు సేవకుల జీవితాల్లో జరిగిన ప్రతి పాపమును చూశాడు దేవుడు. 2922 సంవత్సరాల చేదు అనుభవాన్ని చూసిన యెహోవా తండ్రి ఇక మీద ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేయకూడదు కాబట్టి తన పాత అనుభవాలను భూపరలోకం నుండి భూలోకంలో ఆదాము నుండి యోసేపు వరకు జరిగిన ప్రతి పాపమును చూసి యాకోబు సంతతి యోసేపు సంతతి మళ్ళీ పాపం చేయకూడదని 10 ఆజ్ఞలు రాయించాడు. ఆ 10 ఆజ్ఞల ద్వారానే ఈ ప్రజల్ని కాపాడాలని ఆ 10 ఆజ్ఞలను మోషే చెదిపించాడు. ఈ 10 ఆజ్ఞలను బట్టన్నా ఈ ప్రజలు నడవాలి. ఈ 10 ఆజ్ఞలను బట్టి నడుస్తే వీళ్ళు పాపములు పడరు. వీళ్ళు పాపము చేయకపోతే నేను వీళ్ళని శిక్షించను, వీళ్ళని రక్షిస్తానని దేవుని గొప్ప తలంపు. ఈ 3 రోజులు 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు రాశాడు, రాయాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభు మనకు వివరించి ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప 3 రోజుల అంశాన్ని మీరందరూ వీక్షించిన వారు ధన్యులు. దీవెన గల బిడ్డలు వీక్షించలేని వారు, చూడలేని వారి దురదృష్టం. 1 అవర్ ఉంది వీడియో, ఎవరు చూస్తారు ఇప్పుడు 1 అవర్ అనుకోవచ్చు. 2.5 అవర్స్ సినిమా చూసినప్పుడు 1 అవర్ దేవుని వాక్యాన్ని వినాలి. 10 ఆజ్ఞల వెనుక ఉన్న రహస్యం ఇది. నా అనుభవం ప్రకారం, నాకు తెలిసిన నా ఆలోచన ప్రకారం చాలామందికి ఈ ప్రీచింగ్ తెలియదని అనుకుంటున్నా. నేను 3 రోజులు చేసిన ఈ బోధన చాలామందికి తెలియదు, తెలిసినా వాళ్ళు బోధించకపోవచ్చు అని నేను తలంచున్నాను. ఒకవేళ నా తలంపు నిజమైతే చాలామంది దీన్ని వీక్షిస్తారు, ఒప్పుకుంటారు, 10 ఆజ్ఞల ప్రకారం జీవిస్తారు.
దైవజనమా క్రీస్తుని సంగమా ఇది 10 ఆజ్ఞల వెనుక ఉన్న రహస్యము పూర్తి ఆదికాండంలో 10 ఆజ్ఞలు దేవుడు పెట్టి ఏ ఆజ్ఞ కూడా దేవుడు మనిషిని పైన పెట్టలేదు తన ఏ ఆంక్ష విధించలేదు ఆదికాండంలో జెనసిస్ లో 10 కమాండ్మెంట్స్ లేదు ఎక్సోడస్ లో పెట్టాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే అబ్రహాము సంతతి యాకోబు సంతతి ఎక్కడ చెడిపోతారో ఎక్కడ పాపంలో పడిపోతారో పాపం పడిపోకూడదంటే వీళ్ళకు నేను కొన్ని నిబంధనలు ఇవ్వాలి ఆ నిబంధన ప్రకారం వీళ్ళు జీవించాలనేది దేవుని తలంపు దేవుని ఆశ ఎటు విధంగా దేవుడు నడిపించినాడు ప్రియ సహోదరి సహోదరులారా మనం పాపంలో పడిపోకూడదు కాబట్టి 10 ఆజ్ఞలు మనకి దేవుడు ఇచ్చాడు సో ఈ 3 రోజులు నడిపించిన దేవునికి స్తోత్రం తెలియపరచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవునికి వందనాలు తెలియపరచుకుందాం సర్వశక్తికి లభ్యదైన సర్వేశ్వర తండ్రి ఇంత గొప్ప ఆలోచనలు ఇంత గొప్ప అంశాలను నాకు ఇచ్చి నన్ను నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం నాయన అయ్యో ప్రభువా నా ప్రజలు చెడిపోకూడదు అని నువ్వు తలంచావే అది బహు గొప్ప ఆలోచన నీ ప్రజలు పవిత్రంగా ఉండాలని తలంచావు నీకు స్తోత్రం నాయన అందుకే 10 ఆజ్ఞలు ఇచ్చావు తండ్రి ఆ 10 ఆజ్ఞలను ఈ 2020లో ఈ COVID-19 టైంలో కరోనా వైరస్ విపత్తు సమయంలో నీ ఆజ్ఞలకున్న విలువ నీ ఆజ్ఞలు ఎందుకు రాసావు ఏ పాపాన్ని నువ్వు నలగదొక్కడానికి ఈ 10 ఆజ్ఞలు మాకు ఇచ్చావో అది మాకు నేర్పించున్నావు నీకు స్తోత్రం నాయన నన్ను దీవించి నడిపించిన దాని బట్టి స్తోత్రం నాతో పాటు మాధవి నడిపించిన దాని బట్టి స్తోత్రం నాతో పాటు తండ్రి ఇంకే సాయం పడ్డ ప్రతి ఒక్కరు ఈ 3 రోజులు ఆన్లైన్ కన్వెన్షన్ నడిపించే విధంగా నన్ను దీవించున్నావు ఏ ఆటంకం రాకుండా ఏ అనారోగ్యం నాకు రాకుండా నా స్వరాన్ని నా మనసుని నా ఆలోచనను నీలో నిలుపుకొని నడిపించిన దాన్ని నీకు స్తోత్రం నాయన దీన్ని వీక్షించిన ప్రతి బిడ్డను దీవించు ఈ ప్రతి ఒక్క వచనం ప్రతి ఒక్క వాక్కుపద హృదయంలో నాటబడి నీ గురించి నీ అనుభవాల గురించి నీవు పెట్టిన ఆంక్షల గురించి నీవు పెట్టిన నిబంధనల గురించి ప్రజలు తెలుసుకుని దీవింపబడినగాక ఆమేన్ 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 ఏసుని నామంలో మీరందరూ దీవించబడినగాక మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక నూతన అంశంతో మళ్ళీ ఆన్లైన్ కన్వెన్షన్ మనం పెట్టుకుందాం ప్రభు నడిపించిన దాన్ని బట్టి ఆయన చిత్తానుసారం మనం వాక్యాలు నేర్చుకుంటూ సత్యాలు నేర్చుకుంటూ సత్యగల జీవితం జీవిస్తూ ఆయన 10 ఆజ్ఞలను బట్టి బ్రతుకుతూ 10 ఆజ్ఞలు ప్రతి ఆజ్ఞను మనం స్వీకరిస్తూ ఆ ఆజ్ఞలను బట్టి మనం జీవిస్తాం ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ వాక్యాన్ని షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నో మంచి మంచి దేవుని సత్యాలతో మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటాను దేవుని సత్యాలను నడిపిస్తూ ఉంటాను ప్రభు మిమ్మల్ని నన్ను మన సంఘాన్ని మన క్రైస్తవుల్ని కథోళికులందరినీ కూడా వాక్కుతో వచనముతో ప్రేమతో కృపతో కరుణతో మహిమతో దీవించి పాపాలని పూర్తిగా తొలగించి మన పవిత్రుల బిడ్డలుగా చూద్దురుగాక ఆమేన్ వాక్యాన్ని షేర్ చేయండి మర్చిపోకండి వాక్యాన్ని షేర్ చేయండి చాలా లాంగ్ వీడియోస్ అని చూడకుండా మానేయకండి చూడండి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ప్రభుని అర్థం చేసుకోండి మీ బ్రతుక్కి నూతన అర్థాన్ని తెచ్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ ది లార్డ్